ఫ్రెండ్స్, మొబైల్ మార్కెట్ లో మనకి ప్రాసెసర్స్ అనగానే వెంటనే గుర్తొచ్చే బ్రాండ్స్ స్నాప్డ్రాగన్ అండ్ అలానే మీడియాటెక్ డైమండ్ సిటీ. ఇన్ఫాక్ట్ మనకి ఇంకో రెండు ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి, సామ్సంగ్ వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ అండ్ ఆపిల్ వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్ బయోనిక్ చిప్స్ అనమాట. బట్ ఈ ప్రాసెసర్స్ ని వీళ్ళు ప్రీమియం ఫోన్స్ లో యూస్ చేస్తారు, సో ఆ ఫోన్స్ కి యూజర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మాక్సిమం టైప్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు యూస్ చేసే బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రాసెసర్స్ స్నాప్డ్రాగన్ అండ్ అలానే మీడియాటెక్ డైమండ్ సిటీ అనమాట. సో ఈ రెండు ప్రాసెసర్స్ లో ఏ ప్రాసెసర్ బెటర్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లేన్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రాసెసర్ అనేది ఒక సెమీ కండక్టర్ చిప్ ఎస్ఓసి లో. ఇది ఏం చేస్తుందంటే ఎస్ఓసి లో జరిగే ప్రతి ఈవెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది. ఎస్ఓసి అనేది సిస్టమ్ ఆన్ చిప్. అయితే ఎస్ఓసి లో టూ మెయిన్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సిపియు అండ్ అలానే జిపియు. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు మనం బ్యాటరీ ఆప్టిమైజేషన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది బెటర్ గా ఉంటుంది మీడియాటెక్ తో పోల్చుకుంటే. దానికి రీజన్ ఏంటంటే స్నాప్డ్రాగన్ లో యూస్ చేసే కోర్స్ ఉంటాయి కదా, సో అవి మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా తీసుకుంటే, అంటే ఏదైనా ప్రాసెస్ జరిగేటప్పుడు దానిపైన లోడ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకే పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా జరుగుతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే మనకి గ్రాఫిక్స్ రెజల్యూషన్. మనం గేమింగ్ ఆడేటప్పుడు స్నాప్డ్రాగన్ లో ఒక కొత్త ఆల్గారిథం అయితే యూస్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అవే ఎన్హాన్స్ అవుతాయి అనమాట గ్రాఫిక్స్ అనేవి. సో దీనివల్ల కూడా మనకి ప్రాసెసర్ పైన ఎటువంటి లోడ్ ఉండదు, సో అందుకే మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కోర్స్. మనకి స్నాప్డ్రాగన్ యూస్ చేసే ప్రాసెసర్స్ ఉంటాయి కదా, వాటిలో మన కోర్స్ అనేవి ఎగ్జా కోర్, డెగా కోర్ అండ్ అలానే ఆక్టో కోర్ అయితే యూస్ చేస్తారు అనమాట. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కోర్స్ మీన్స్ బెటర్ పవర్ ఆప్టిమైజేషన్, బెటర్ పవర్ ఆప్టిమైజేషన్ మీన్స్ లెస్ పవర్ కన్జంప్షన్ అనమాట. అండ్ మనం బ్యాటరీ స్పీడ్ కూడా చూసుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో మనకి ఛార్జింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తో పోల్చుకుంటే. దానికి రీజన్ ఏంటంటే స్నాప్డ్రాగన్ వాళ్ళు 50% ఛార్జింగ్ ని 15 మినిట్స్ లో ఫిల్ చేయడం కోసం వీళ్ళు మనకి హై లెవెల్ కరెంట్ లెవెల్స్ ని అండ్ అలానే హై లెవెల్ వోల్టేజ్ లెవెల్స్ ని అయితే యూస్ చేస్తారు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క ఆప్టిమైజేషన్ అనేది 40% అయితే ఇంప్రూవ్ అయింది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ విషయంలో మీడియాటెక్ ప్రాసెసర్ తో పోల్చుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ రెండు మంచి ప్రాసెసర్స్. స్నాప్డ్రాగన్ వాళ్ళు ప్రీమియం ఫోన్స్ ఉంటాయి కదా, అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్, వాళ్ళని అయితే టార్గెట్ చేస్తారు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ వాళ్ళు లో బడ్జెట్ మొబైల్స్ లో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలని చెప్పి మీడియాటెక్ డైమెన్సిటీ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా మనకి జీ సిరీస్ ఉంటాయి కదా మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్స్, సో ఆ సిరీస్ ప్రాసెసర్స్ అనేది మనకి బడ్జెట్ మొబైల్స్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ గా ఉంటుంది. అండ్ మనం గేమింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ వాళ్ళు ఒక రకమైన టెక్నాలజీ యూస్ చేస్తారు అండ్ అలానే మనకి మీడియాటెక్ వాళ్ళు ఇంకో రకమైన టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. స్నాప్డ్రాగన్ లో మనకి ఎలైట్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే మనం లాంగ్ అవర్స్ గేమింగ్ ఆడతాం కదా, అంటే 2-3 అవర్స్ కంటిన్యూస్ గా గేమింగ్ ఆడతాం, అలాంటి టైం అప్పుడు మనకి ఎలా ఉండాలంటే ప్రాసెసర్ అనేది లాగ్స్ ఉండకూడదు, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండకూడదు, సో ఇలా ఉండాలి. సో దీనికోసం స్నాప్డ్రాగన్ వాళ్ళు ఈ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. మనకి టెక్నాలజీ ఉన్న ప్రాసెస్ కూడా వీళ్ళు ప్రీమియం ఫోన్స్ లోనే తీసుకొస్తారు. అదే మీడియాటెక్ వాళ్ళు ఏం చేస్తారంటే హైపర్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీని యూస్ చేస్తారు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్స్ యొక్క మాక్సిమం ఎఫిషియన్సీ బయటకు వచ్చేలా ఈ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. సో మనం గేమింగ్ ఆడేటప్పుడు ఒక 1 అవర్ ఆడాలి, హాఫ్ అన్ అవర్ ఆడాలి అంటే మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి, లాగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ అలానే వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసే పాయింట్ ఏమైనా ఉందంటే మీడియాటెక్ వాళ్ళు ఈ జీ సిరీస్ లో మనకి నెట్వర్క్ అనేది సడన్ గా డ్రాప్ అవుతుంటుంది కదా గేమింగ్ ఆడేటప్పుడు, సో ఆ ప్రాసెస్ అండ్ అలానే ఆ ప్రాబ్లం అనేది జరగకుండా ఉండడం కోసం ఈ టెక్నాలజీ అయితే, ఐ మీన్ హైపర్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది కదా, దాన్ని అయితే యూస్ చేస్తారనమాట. బట్ గేమింగ్ విషయంలో రెండు మంచి ప్రాసెసర్సే, ఆయా బడ్జెట్స్ లో రెండు మంచి ప్రాసెసర్సే, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, సిపియూస్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ వాళ్ళు కార్టెక్స్ ఎక్స్ సిరీస్ ఉన్న సిపియూస్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఈ కార్టెక్స్ ఎక్స్ సిరీస్ ఉన్న సిపియూస్ ని యూస్ చేయడం స్టార్ట్ చేశారో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉంది. వీళ్ళు ముందు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే 2-3 ఇయర్స్ బ్యాక్ క్రయో సిరీస్ కోర్స్ ఉన్న ప్రాసెసర్స్ అయితే యూస్ చేసేవాళ్ళు, ఐ మీన్ సిపియూస్ అయితే యూస్ చేసేవాళ్ళు. ఈ సిపియూస్ అనేవి మనకి ఏఆర్ఎం టెక్నాలజీ బేస్ చేసుకుని అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అదే మనం మీడియాటెక్ డైమెన్సిటీ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీలో కార్టెక్స్ ఎక్స్ సిరీస్ కాకుండా కార్టెక్స్ ఏ సిరీస్ అయితే ప్రాసెసర్స్ అయితే యూస్ చేస్తారనమాట, అంటే సిపియూస్ యూస్ చేస్తారు. సో అందుకే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ యొక్క ప్రాసెస్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మన ప్రెజెంట్ ఉన్న స్నాప్డ్రాగన్ తో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళు ఇప్పుడు తీసుకురాబోతున్న 9300 ప్రాసెసర్స్ లో కార్టెక్స్ ఎక్స్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది వాళ్ళ ఫస్ట్ ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంది, దానిలో మనకి కార్టెక్స్ ఎక్స్ సిరీస్ తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మన జీపీఎస్ చూసుకుంటే జీపీ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. మనకి స్నాప్డ్రాగన్ వాళ్ళు ఎడ్రినో జీపీఎస్ అయితే యూస్ చేస్తారు, అదే మనకి మీడియాటెక్ వాళ్ళు మాలి జీపీఎస్ అయితే యూస్ చేస్తారు. ఈ ఎడ్రినో జీపీఎస్ ని క్వాల్కమ్ వాళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బట్ ఈ మాలి జీపీఎస్ ని ఏఆర్ఎం అనే కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ మాలి జీపీఎస్ తో పోల్చుకుంటే ఎడ్రినో జీపీఎస్ అనేవి బెటర్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎడ్రినో జీపీఎస్ లో గేమింగ్ లాప్స్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ అలానే మనకి క్లాక్ స్పీడ్ బాగుంటుంది, లోకల్ మెమరీ ఉంటుంది, కస్టమ్ రోమ్ ఉంటుంది అండ్ అలానే మనకి బ్యాండ్ విత్స్ కూడా బెటర్ గా ఉంటాయి. బట్ మనకి ఎడ్రినో మన మాలి జీపీఎస్ ఉంటాయి కదా, సో ఈ మాలి జీపీఎస్ లో ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకే మనం జీపీ అండ్ సిపియు
ఈ రెండు కంపేర్ చేసి చూసుకుంటే మీడియాటెక్ కంటే స్నాప్డ్రాగన్ యొక్క ప్రాసెసర్స్ అనేవి బెటర్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అనేది మీడియాటెక్ ప్రాసెసర్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. మీడియాటెక్ ప్రాసెస్ అనేవి చీప్ కాస్ట్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో అందుకే మీడియాటెక్ ప్రాసెస్ అనేవి మనకి లో బడ్జెట్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే స్నాప్డ్రాగన్ వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్స్ ని వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు అనమాట. సో దానికి వాళ్ళ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ మీడియాటెక్ వాళ్ళు వేరే కంపెనీకి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే వేరే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి మీడియాటెక్ వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే వీళ్ళు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ని బేర్ చేసుకుంటే సరిపోతుంది, బట్ స్నాప్డ్రాగన్ వాళ్ళకి యూనిట్ కాస్ట్ ని కూడా వాళ్ళే బేర్ చేసుకోవాలి. సో అందుకే స్నాప్డ్రాగన్ యొక్క ప్రాసెస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలానే మనకి ఆ ప్రాసెస్ మనం ఎలైట్ ఫోన్స్ లోనే చూస్తాం అనమాట. అండ్ దాంతోపాటు మనకి అప్డేట్స్ విషయానికి వస్తే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెస్ మీద యూజర్స్ అనేవి చాలా కంప్లైంట్ చేసేవాళ్ళు, అప్డేట్స్ అనేవి టైంకి ఇవ్వడం జరగట్లేదు అండ్ అలానే యూజర్స్ ని పట్టించుకోవట్లేదు అని. సో అందుకే వాళ్ళది అడ్వాంటేజ్ గా తీసుకుని లో బడ్జెట్ మొబైల్స్ వాళ్ళ యొక్క ప్రాసెస్ ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. సో యూజర్స్ ఎలా అనుకున్నారంటే మనకి తక్కువ బడ్జెట్ లో మంచి ప్రాసెస్ దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఈ అప్డేట్ విషయంలో యూజర్స్ అనేవి వాళ్ళని పట్టించుకునేవారు కాదు. బట్ ఎప్పుడైతే మార్కెట్ అనేది స్నాప్డ్రాగన్ కి మీడియాటెక్ కి రెండింటి మధ్యన ఈక్వల్ మార్కెట్ అయితే రావడం జరిగిందో, సో అప్పటి నుంచి వాళ్ళు అప్డేట్స్ విషయంలో దృష్టి పెట్టడం కూడా స్టార్ట్ చేశారు అనమాట. బట్ స్నాప్డ్రాగన్ వాళ్ళు ఎప్పటి నుంచి అప్డేట్స్ పైన ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు, బెటర్ గా అప్డేట్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో అది సంగతి. ఈ రెండు ప్రాసెసర్స్ ని మనం కంప్లీట్ గా కంపేర్ చేసి చూసుకుంటే ఓవరాల్ గా రెండు ప్రాసెసర్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి మార్కెట్ షేర్ లో. అండ్ అదే మనం చూసుకుంటే ఆయా బడ్జెట్స్ లో అంటే మనకి మీడియాటెక్ అనే వాళ్ళు లో బడ్జెట్ ఫోన్స్ లో మంచి మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసింది, బట్ స్నాప్డ్రాగన్ కూడా ఎలైట్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, ఎలైట్ ఫోన్స్ అందులో మంచి మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసింది అనమాట. బట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి మీడియాటెక్ స్నాప్డ్రాగన్ రెండు ఈక్వల్ గానే ఉంటాయి, బట్ స్నాప్డ్రాగన్ అనేది కొంచెం ఎడ్జ్ లో అయితే ఉంటుంది, అంటే కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే స్నాప్డ్రాగన్ బెటర్ లేదా మీడియాటెక్ బెటర్ అనేది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.